ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ వంతు ఈ ఏడాది ఘోరమైన మాంద్యాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు లాక్డౌన్లను ఆంక్షల్ని తొలగించడం మొదలు పెడుతుండగా ధరలు మండిపోవడం మొదలైంది అయితే అధిక ద్రవ్యోల్బణం తాత్కాలికమేనని బ్యాంకులు అంటున్నాయి కానీ యుక్రెయిన్లో యుద్ధం పెరుగుతున్న ధరలు అధిక వడ్డీ రేట్లు చైనాలో కోవిడ్ విజృంభణ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టిలీనా జార్జియేవా అన్నారు ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ చెబుతోంది ఆహార ధరలు పెరుగుదల జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఆహార భద్రత పౌష్టికాహారం మీద ప్రభావం పడుతోంది తిండి కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉందో చూద్దాం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా బ్రిటన్లో పంతొమ్మిది వందల ముప్పైల తర్వాత ఎన్నడూ చూడనంత భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు యూరోప్లో జర్మనీ ఇటలీకి భారీగా కష్టాలు తప్పకపోవచ్చు అనేది ఆర్థికవేత్తల అంచనా ఇక లెబనాన్ ముందు నుంచే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ప్రజలు తమ అకౌంట్ల నుంచి విత్డ్రా చేసుకునే మొత్తాలపై బ్యాంకులు నియంత్రణలు విధించాయి ఇది ప్రజల రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది పాకిస్తాన్లోనూ ద్రవ్యోల్బణం కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని స్థాయికి చేరింది ఇక గతేడాది వచ్చిన వరదలు ఈ దేశాన్ని మరింత ఘోరంగా దెబ్బతీశాయి జీవన వ్యయం పెరగడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న మరో దేశం ఫిలిప్పీన్స్ దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రించలేని స్థాయికి చేరిందంటూ దేశాధ్యక్షుడు చేతులెత్తేశారు ఆగ్నేయాసియా దేశాల్లో అత్యధిక స్థాయిలో ఆహార భద్రత లోపించిన దేశం ఫిలిప్పీన్స్ పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించేందుకు దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి బీబీసీ ప్రతినిధి లారా అందిస్తున్న ప్రత్యేక కథనం మనీలాలో గజిబిజిగా ఉండే ఇరుకు వీధుల్లో తెల్లవారికి ముందే కదలిక మొదలవుతుంది మేరీ లాంటి చాలా మందికి నిద్ర ఒక విలాసమే కుటుంబాన్ని పోషించాలంటే ఆమె పొద్దున్నే నిద్ర లేవాలి మేరీ పండిసల్ అమ్ముతారు ఫిలిపీన్స్ లో ఇది ప్రధాన ఆల్పాహారం ఇప్పుడు వాటి తయారీ ఖర్చు పెరిగింది ముడి పదార్థాల ధరలు పెరిగాయి కానీ నేను ధరలు పెంచలేను ఎందుకంటే నా కస్టమర్లు అంత ధర పెట్టి కొనలేరు నా నేను అమ్ముతున్న అమ్ముతున్నారు రోజంతా కష్టపడిన ఆమె సంపాదన దాదాపు నాలుగు డాలర్లే ఇంటికి వచ్చాక ఆమె తన నలుగురు పిల్లల్ని నిద్రలేపి పాలు తాగించారు ఖర్చులు భరించలేక ఈ చిన్న ఇంట్లో మొత్తం పదిహేడు మంది ఉంటున్నారు తిండి ఖర్చు భరించలేక పిల్లలకు ఎక్కువ పెట్టుకోలేకపోతున్నా గతంలో రోజుకు మూడు సార్లు తినేవాళ్ళం ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి మాత్రమే తింటున్నాం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు వచ్చే నెలలో ధరలు ఇంకా పెరిగిపోతే ఈ మాత్రం కూడా తినలేకపోవచ్చు మీరెంత కష్టపడి పనిచేసినా సరుకుల రేట్లు పెరిగితే ఏమీ మిగలదు ఇక్కడ చూస్తే అసలు సమస్య ఆహారం లేకపోవడం కాదు వాటి ధరలే అసలు సమస్య ఫిలిపీన్స్ ప్రజలు సగటున తమ సంపాదనలో అరవై శాతం ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నారు అనేక ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్లనే ఆహార ధరలు ఇంతలా పెరిగాయి తమ దేశ ప్రజలకు అవసరమైనంత ఆహారాన్ని ఫిలిపీన్స్ ఉత్పత్తి చేయలేకపోతోంది ఈ దేశంలో పండించే ధాన్యానికి గ్యారంటీ లేదు ఫిలిక్స్ వాండర్స్ వరి పంటను తుఫాను తుడిచిపెట్టేసింది ఆయన రెక్కల కష్టమంతా మట్టి పాలయ్యింది కానీ నాకు వాటి పేర్లు గుర్తులేవు అయితే ఇది మాత్రం ఇప్పటికీ హృదయ విదారకం పంట పండించేందుకు ఖర్చు పెరిగింది కానీ పండించిన వాటికి మద్దతు ధర లేదు దాని అర్థం మేము పండించే పంటకు ఎలాంటి విలువ లేదు మా పరిస్థితి ఇంత కఠినంగా ఎప్పుడూ లేదు ఫిలిక్స్ పొలాలే కాదు వరుస తుఫాన్ల వల్ల లక్షల ఎకరాల్లో వరి పంట తుడిచిపెట్టుకుపోయింది మరి ఈ మాంద్యం ప్రభావం భారత్పై ఏ మేరకు దీనిపై సీనియర్ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఎనర్జీ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఎందుకంటే ధరలపైన పరిమితి పెడతామని పశ్చిమ దేశాలు అంటున్నాయి మరోవైపు దానికి జవాబుగా మేము సరఫరాలను ఆపేస్తామని రష్యా అంటోంది కాబట్టి ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు మరింతగా పెరిగిపోతుంది ద్రవ్యోల్బణం పెరిగిపోతే పేదలపైన దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే భారత్లో తొంభై నాలుగు శాతం మంది శ్రామికులు అసంఘటిత రంగంలో పనిచేసేవారే ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో అదే నిష్పత్తిలో వాళ్ల వేతనాలు పెరగవు కాబట్టి వాళ్ల కొనుగోలు శక్తి పడిపోతుంది దాంతో మాంద్యం మరింతగా పెరిగిపోతుంది కియేవ్ పైన రష్యా రాత్రంతా డ్రోన్ల ద్వారా అనేక సార్లు బాంబుల వర్షం కురిపించిందని యుక్రెయిన్ తెలిపింది కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వెల్లడించింది ఈ దాడుల్లో రష్యా ఉపయోగించిన ముప్పై తొమ్మిది ఇరాన్ తయారీ డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ బలగాలు కూల్చివేశాయని యుక్రెయిన్ సైన్యం తెలిపింది కానీ కియేవ్ మేయర్ మాత్రం ఇంధన కేంద్రాలు ధ్వంసమయ్యాయన్నారు కరెంటు హీటింగ్ సప్లైలు దెబ్బతిన్నాయని తెలిపారు ఇటీవల యుక్రెయిన్ రాజధాని కియేవ్ పైన రష్యా ఇరాన్ తయారీ డ్రోన్లతో అనేక సార్లు మిసైల్ దాడులు పాల్ పాల్పడింది నుంచి బీబీసీ ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ రాజధాని నగరంపై వరుసగా రెండో రోజు దాడులు జరిగాయి అర్ధరాత్రికి కొద్దిగా ముందు వైమానిక దాడుల అలర్ట్ వినిపించింది కొన్ని చోట్ల భారీ పేరుడు శబ్దాలు వినిపించాయి కానీ ఈ దాడిలో ఉపయోగించిన డ్రోన్లన్నింటినీ తమ ఎయిర్ డిఫెన్స్ బలగాలు కూల్చేశాయని ఆర్మీ తెలిపింది నగరం ఎరంవైపు ఉన్న నివాస ప్రాంతంలో పేలుడు తర్వాత డ్రోన్ శకలాలు కింద ఒక వ్యక్తి గాయపడ్డారని కీవ్ మేయర్ తెలిపారు విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్టు వెల్లడించారు ఈ దాడులపై యుక్రెయిన్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఈ దాడులతో ప్రజలు విసుగుపోయారు దాడులతో విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో హీటింగ్ సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యన్లు ఈ దాడులు చేస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు న్యూ ఇయర్ సెలవు రోజు కూడా నగరంపై రష్యన్ బలగాలు దాడులు కొనసాగించాయి Russian forces. మరోవైపు లాంగ్ రేంజ్ రాకెట్లతో రష్యన్ దాడులను ధీటుగా ఎదుర్కొంటోంది యుక్రెయిన్ స్వయం ప్రకటిత దోనియస్క్ రిపబ్లిక్లోని పీపుల్స్ మిలీషియా గ్రూప్ ఈ చిత్రాలను విడుదల చేసింది వీటిలో రష్యా అధీనంలో ఉన్న దోనియస్క్ ప్రాంతంలో భవనాలు ధ్వంసమవడం కనిపిస్తుంది న్యూ ఇయర్ రాత్రి తాము జరిపిన ఒక్క దాడిలోనే దాదాపు నాలుగు వందల మంది రష్యన్ సైనికులు హతమయ్యారని యుక్రెయిన్ సైన్యాలు అంటున్నాయి రష్యన్ అనుకూల అధికారులు కూడా తమ బలగాలకు ప్రాణనష్టం జరిగిందని ఒప్పుకోవడం అరుదైన విషయం కానీ రష్యా మాత్రం మృతుల సంఖ్యను ధృవీకరించేందుకు తిరస్కరించింది ఇక బీబీసీ ప్రపంచంలో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఉత్తర మెక్సికోలోని ఒక జైలుపై సాయుధులు జరిపిన దాడిలో పది మంది గార్డులు మరణించగా కనీసం ఇరవై నాలుగు మంది ఖైదీలు తప్పించుకున్నారు సుడాస్ నగరంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ఖైదీలు కూడా ప్రాణాలు కోల్పోయారు జైలు భద్రతను యథాస్థితికి తెచ్చేందుకు పారిపోయిన ఖైదీలను వెతికి పట్టుకునేందుకు మెక్సికో సైన్యం రంగంలోకి దిగింది అమెరికా సరిహద్దుకు సమీపంలో ఉండే ఈ నగరం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పేరు మోసింది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెలీ సైనికులతో గత రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి ఒక ఇజ్రాయెలీ సైనిక అధికారిని హత్య చేశారన్న ఆరోపణలున్న వారి ఇళ్లను కూల్చేందుకు ఇజ్రాయెలీ సైన్యాలు జెనిన్ నగరానికి సమీపంలోని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగిందని వార్తలను బట్టి తెలుస్తోంది కూల్చివేత ఆపరేషన్ జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపినప్పటికీ ప్రాణ నష్టం గురించి మాత్రం పేర్కొనలేదు గతేడాది రెండున్నర లక్షల మంది శరణార్థులు తమ భూభాగం నుంచి వెళ్లారని పనామా తెలిపింది అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ వీరిలో ఎక్కువ మంది వెనెజాల దేశానికి చెందిన వారే తమ దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా చేరుకునేందుకు వీరంతా డేరియన్ గ్యాప్ మీదుగా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు మాజీ పోప్ బెనడిక్ సిక్స్టీన్కు అర్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వాటికన్ నగరం చేరుకుంటున్నారు ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని మరికొద్ది రోజులు వాటికన్లో ఉంచుతారు పోప్ బెనెడిక్ సిక్స్టీన్ ఎనిమిదేళ్లకు పైగా కేథలిక్ చర్చిని నడిపించారు రెండు వేల పదమూడులో అనారోగ్య కారణాలతో బాధ్యతల నుంచే తప్పుకున్నారు గడిచిన ఆరు వందలేళ్లలో స్వచ్ఛందంగా పోప్ పదవి నుంచి తప్పుకున్న మొదటి వ్యక్తి ఈయన ఇక రాజీనామా చేసిన తర్వాత పదేళ్లకు గత శనివారం తొంభై ఐదేళ్ల వయసులో ఆయన కన్నుమూసారు సెయింట్ పీటర్స్ బీలికాలో వీళ్లంతా శాంతి కోసం ప్రార్థనలు జరుపుతున్నారు సంప్రదాయ కేథలిక్ నూతన సంవత్సరాది వేడుకపై బెనడిక్ట్ సిక్స్టీన్ మరణంతో విషాద ఛాయలు కమ్మాయి దైవాన్ని చేరుకునే మార్గంలో హోలీ మదర్ సంరక్షణలోకి మాజీ పోప్ ప్రయాణిస్తున్నారని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు ఆయన కోసం పోప్ ఫ్రాన్సిస్ బాల్కనీలోంచి చేసే ప్రార్థనను చూసేందుకు వేలాది మంది ప్రజలు సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో గుడారు పెర్డోనో డి క్వెస్టో ఫెడెలే సల్విటోరే డెల్ వాంజెల్లో డెల్ల కియెసా పోప్ బెనెడిక్ట్ అందించిన వారసత్వంపై మ్యూనిచ్ ఆర్చ్ బిషప్ ఉన్న కాలంలో వచ్చిన అత్యాచార ఆరోపణలను ఆయన నిర్వహించిన తీరుపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి వాటిని మీరు ఇప్పుడు ఎలా చూస్తారు ఆన్ ది వన్ హ్యాండ్ వి కెన్ సే ఒకవైపు కేవలం మ్యూనిచ్ ఆర్చ్ బిషప్ గా పోప్ ఈ ఆరోపణల్లో దృఢంగా వ్యవహరించలేదని మనం అనుకోవచ్చు మరోవైపు పోప్ గా ఆయన నిర్వహించిన పర్యటనల్లో ఒక సమావేశాన్ని చర్చి చేతిలో బాధితులైన వారి కోసం లైంగిక వేధింపులకు గురైన వారి కోసం పూర్తిగా అంకితం చేశారని కూడా మనం గుర్తుంచుకోవాలి ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తులు లేదా ఆయన గురించి తెలిసిన వ్యక్తులు కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకుంటారు కానీ ఆయన మరణ వార్త తెలియగాని దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వ్యాటికన్కు చేరుకుని ఆయనకు అర్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నారు మేము ఇక్కడకు చేరుకునే వరకు ఆయన ఇక లేరనే విషయం తెలియలేదు కొన్నేళ్ల క్రితం న్యూ ఇయర్ మాస్లో ఆయన చూసే అవకాశం నాకు నా భార్యకు దక్కింది అందుకే ఇది మమ్మల్ని వ్యక్తిగతంగా బాగా కదిలించే విషయం మీరు తెలుసుకున్నదేంటి అందరికి ఆయన ఎంత ముఖ్యము అందరిపైన ఆయన ప్రభావం ఎంతుందో ఆయన కోసం వాళ్ళు ఏం చేశారో తెలుసుకోగలిగాను ప్రజలు ఏడుస్తున్నారు భావోద్వేగానికి లోనవుతున్నారు మరో మూడు రోజుల పాటు మాజీ పోప్ బెనడిక్ సిక్స్టీన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచనున్నారు బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే మృతదేహం శాంటోస్లోని విలాబెల్మీరో స్టేడియానికి చేరుకుంది అభిమానులు అధికారులు ఆయనకు నివాళులు ఘటించేందుకు వీలుగా పిచ్ మధ్యలో ఆయన శవపేటికను ఇరవై నాలుగు గంటలు చేపంచుతారు ఆ తర్వాత మంగళవారం ఆయన కుటుంబం అంత్యక్రియలు నిర్వహిస్తుంది పీలేకు నివాళిగా బ్రెజిల్ కాంగ్రెస్లో ఒక నిమిషం పాటు మౌనం పాటించారు లూయిజినాషియో డెసిల్వా బ్రెజిల్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు బ్రెజిల్ను పునర్నిర్మిస్తానని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ను కాపాడుతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇరవై ఏళ్ల విరామం తరువాత ఈ వామపక్ష నేత రెండోసారి దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య ప్రసంగించిన ఆయన సమాజాన్ని ఒక్క తాటిపైకి తెస్తానని అందరికీ పాలన అందేలా చేస్తానన్నారు బీబీసీ ప్రతినిధి కేటీ బ్యాట్సన్ అందిస్తున్న కథనం లోలా మరోసారి అధికారం చేపట్టారు ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నేత అని బరాక్ ఒబామా గతంలో అభివర్ణించారు రైట్ వింగ్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు హింసకు పాల్పడవచ్చనే ఆందోళనల మధ్య భద్రతను కట్టుదిట్టం చేశారు బోల్సొనారో ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా ఫ్లోరిడా పర్యటనకు వెళ్లగా పౌర సమాజంతో పాటు అధ్యక్షుని కుక్క కూడా లోలా వెంట నడిచింది చెత్తను ఏరే ఓ సామాన్యుడికి అధ్యక్షుడికి సాష్ అందించే గౌరవం దక్కింది దేశంలో ఐక్యతకు అమెజాన్ అడవుల పునరుద్ధరణకు కృషి చేస్తానని లోలా తన ప్రసంగంలో అన్నారు మనం ఒక్క చెట్టును కూడా నరకాల్సిన అవసరం లేదు లక్షలాది ఎకరాల్లో మొక్కలు నాటితే జనాలు అడవులను నాశనం చేయకుండా కాలబెట్టకుండా మన పర్యావరణాన్ని అతిక్రమించకుండా జీవించగలుగుతారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యారని అంచనా లోలా వర్కర్స్ పార్టీ మద్దతుదారులు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతమంతా ఎర్రబారింది లోలా భార్య నిర్వహించిన సంగీత కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు ఆయన మళ్లీ అధికారం చేపట్టడాన్ని చూసేందుకు వేలాది మంది సుదూర ప్రాంతాల్లో తరలివచ్చారు ప్రమాణ స్వీకారం కొంతవరకు అధికారిక వేడుకే అయినప్పటికీ ఇక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది ఇటీవల సంవత్సరాలు ప్రజలకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయి ఓవైపు కోవిడ్ మహమ్మారి మరోవైపు రాజకీయ చీలికలు ఇక్కడ మేం కొందరితో మాట్లాడినప్పుడు ఇదొక కొత్త ప్రారంభంలా ఉందన్నారు వచ్చాం అందుకే మేము ఇక్కడ చాలా చాలామంది లోలాలా కనిపించి మాస్కులతో ఇక్కడికి వచ్చారు బ్రెజిల్ విషయంలో తనకున్న ప్రణాళికలేంటో ఈ వ్యక్తి వివరించారు మా దేశాన్ని మేము బాగు చేసుకుంటాం తినేందుకు తిండి దొరకాలి దేశంలో ఆకలి బాధలు లేకుండా చేస్తాం మనందరికీ ఇక్కడ జీవించే హక్కు ఉంది ప్రేమ ద్వేషాన్ని జయిస్తుందని ఈ ప్లకార్డ్లో రాశారు ఇదొక ఆశావహ వైఖరి కావచ్చు ఎందుకంటే విమర్శకుల దృష్టిలో లూలా ఇప్పటికీ అవినీతి పరుడే ఆయన అధికారంలోకి రావాల్సిన వ్యక్తి కాదని వారంటారు వచ్చే పాటు తాను వారికి కూడా నాయకుడినే అన్న విషయాన్ని లోలా వారితో ఒప్పించాల్సి ఉంటుంది పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా నరెన్వాలి గ్రామంలో ఓ స్కూల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది ఎందుకంటే కొంతకాలం కింద కూలిపోయే దశకు చేరుకున్న ఆ స్కూల్ ఇప్పుడు అందంగా అత్యాధునికంగా తయారైంది తాను చదువు నేర్చుకున్న స్కూల్కు కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చిన ఒక ఎన్ఆర్ఏ కుటుంబ సభ్యుల సహకారంతో దగ్గరుండి కొత్త స్కూలు కట్టించారు మరిన్ని విశేషాలు బీబీసీ ప్రతినిధులు గురుప్రీత్ చావ్లా రాజన్ నేజీ అందిస్తున్న కథనంలో చూద్దాం ఈ స్కూల్ పంజాబ్ గురుదాస్పూర్ జిల్లా నరన్వాలి గ్రామంలో ఉంది ప్రైవేట్ స్కూల్ ఇక్కడ ఈ ఫోటో చూడండి ఇది ఈ స్కూల్ పాత ఫోటో ప్రస్తుతం ఇది పూర్తిగా మారిపోయింది ఇక్కడ చదువుకున్న కుల్జీత్ సింగ్ గోసల్ వల్లి ఈ స్కూల్ ఇలా మారింది ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని

మొత్తంగా మరమ్మతులకు కోటిన్నర రూపాయలు ఖర్చయ్యాయి ఈ బాధ్యతలను ఒక ఆర్కిటెక్చర్ సంస్థకు అప్పగించారు కుజీత సింగ్ ఆస్ట్రేలియాలో ఉండడంతో ఆయన సోదరుడు జశ్వంత్ సింగ్ దగ్గరుండి పనులు చూసుకున్నారు అండి ਵੀ ਏ ਮੈਂ ਜੇ ਮਨਾ ਪੜ੍ਹਾਈ ਕੀਤੀ ਹੁੰਦੀ ਤੇ ਮੈਂ ਅੱਜ ਦੀ ਡੇਟ ਦੀ ਡੰਗਰ ਚਾਹਨੀ ਸੀਗੇ ਅੰਦਰੂ ਇਸ ਸਕੂਲ ਨੂੰ ਮੇਚੂ ਕੁੰਟਨਾਰਨੀ ਟੀਚਰਲ ਚੇਵਤਨਾਰ ਸਾਲ ਦੇ ਕੋਲ ਬੈਠਣ ਲਈ ਸਟਾਪਰੂ ਵੀ ਨਹੀਂ ਸੀਗਾ ਇੱਕ ਆਫਿਸ ਵੀ ਨਹੀਂ ਸੀ ਅਹੀਂ ਇੱਕ ਕਮਰੇ ਦੀ ਮੰਗੋਨਾ ਤਾਂ ਕੀਤੀ ਸੀ దేశంలో నిరుద్యోగం రేటు పదహారు నెలల గరిష్టానికి చేరుకుంది దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో